ఫ్రెండ్స్ మరిన్ని టెక్నాలజీ అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే కనబడే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దీనివల్ల మా ఛానల్ అప్డేట్స్ మీకు తొందరగా నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఫ్రెండ్స్ రాబర్ మహేష్, మీరు చూస్తున్నారు మై టెక్ ఇన్ తెలుగు. ఈరోజు టెక్ ని చూసుకున్నట్లయితే మనకి నోకియా కొత్త ఫోన్ అయితే లాంచ్ చేసింది 7.1 ప్లస్ అని చెప్పి దీనికి పేరు పెట్టుకుని తీసుకొచ్చారు. చైనాలో రిలీజ్ చేసిన ఫోనే ఇది. దీన్ని ఇండియాకి అయితే తీసుకుని వచ్చారు. దీంట్లో మనకి 12 MP ప్లస్ 5 MP కెమెరా బ్యాక్ కెమెరా సెటప్ ఉంటుంది, 8 MP ఫ్రంట్ కెమెరా ఉంటుంది. దీని కాస్ట్ అయితే కొంచెం ఎక్కువ పెట్టారు, 20,000 పెట్టారు. దీంట్లో మనకి Snapdragon 636 ఏ ప్రాసెసర్ అయితే మనకి Redmi Note 5 Pro లో నడుస్తుంది, Redmi Note 6 Pro లో నడుస్తుందో ఆ ప్రాసెసర్ దీనికి తీసుకొచ్చారు. మనకి ఆ ఫోన్స్ చూసుకున్నట్టయితే 15,000-16,000 వస్తున్నాయి. కాకపోతే నోకియా 7.1 ప్లస్ లో ఆ ఫోన్ ని 19,999 రూపాయలు అంటే దాదాపు 20,000 పెట్టి తీసుకుని వచ్చారు. ఈ ఫోన్ కొనడానికి ఇంట్రెస్ట్ చూపకపోవచ్చు పబ్లిక్ అయితే, ఎందుకంటే అదే ప్రాసెసర్ ఉన్న ఫోన్ మనకి 15,000 వస్తుంది కాబట్టి ఆ ఫోన్ 20,000 పెట్టి తీసుకోకపోవచ్చు. కాస్ట్ అయితే కొంచెం ఎక్కువ పెట్టారు దానికి. కాకపోతే నోకియాలో చెప్పుకోవాల్సింది ఏంటంటే బిల్డ్ క్వాలిటీ అయితే ఎక్సలెంట్ ఉంటుంది. మనకి ఫోన్ పర్ఫార్మెన్స్ ఎలా ఉన్నా కూడా బిల్డ్ క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. బిల్డ్ క్వాలిటీ విషయంలో దానికి ఏం నెగిటివ్ మార్క్స్ అయితే ఉండవు. సో కెమెరా కూడా వీళ్ళు 6.1 కి దీనికి ఇంప్రూవ్ చేశానని చెప్తున్నారు. కెమెరా ఇంప్రూవ్మెంట్ ఏమాత్రం జరిగిందో ఒకసారి చూసుకోవాలి. అలాగే మనకి దీని బ్యాటరీ చూసుకున్నట్లయితే బ్యాటరీ కెపాసిటీ 3060 బ్యాటరీ ఎంఏఎస్ తోటి వస్తుంది. ఇది 3060 ఎంఏఎస్ బ్యాటరీ దీంట్లో ప్రొవైడ్ చేశారు. సో బ్యాటరీ కూడా తక్కువనే ఉంది మనకి. మనం మినిమం చెప్పుకున్నది ఏంటంటే 3500-4000 mAh ఉన్న బ్యాటరీలు అయితేనే ఇప్పుడు మార్కెట్ లో సేల్ చేసుకోగలుగుతాయి. దానికంటే తక్కువ ఉన్నాయి తీసుకొస్తే సేల్ అయితే కావు. అది నోకియా కాబట్టి మరి చూడాలి ఒకసారి, నోకియా బ్రాండ్ వాల్యూని బట్టి ఆ ఫోన్ సేల్ అయితే అవుతే అవ్వచ్చు. అలాగే మనకి నెట్ చూసుకుంటే యూట్యూబ్ లో కొత్త ఆప్షన్ అయితే తీసుకొచ్చారు. యూట్యూబ్ మనకి ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ లాగా యువర్ స్టోరీ యాడ్ చేసుకోవడానికి అయితే ఒక కొత్త ఆప్షన్ కలిగించారు. మీరు కనుక యూట్యూబ్ పేజీ క్రియేటర్ అయితే మీ క్రియేటర్ స్టూడియోలో పైన మనకి హోమ్ రీసెంట్ అని ఇక్కడ పక్కన చూడొచ్చు ఒకసారి. మీరు దీంట్లో సైడ్ కి యువర్ స్టోరీ అని చెప్పేసి ఉంటుంది, దాంట్లో మీరు ఫోటో తీసుకోవచ్చు, ఫోటోలు అప్లోడ్ చేసుకోవచ్చు. అలాగే మీరు వీడియో కూడా పోస్ట్ చేయొచ్చు. వీడియో పోస్ట్ చేస్తే మీ సబ్స్క్రైబర్స్ వ్యూయర్స్ ఎవరైనా ఉన్నారో వాళ్ళు వ్యూ చేస్తారు, అలాగే లైక్ చేస్తారు, దాన్ని కామెంట్ కూడా చేసుకోవచ్చు ఆ స్టోరీని. ఈ కొత్త ఆప్షన్ అయితే తీసుకొచ్చారు. మీరు కూడా యూట్యూబ్ వాడే వాళ్ళు అయితే ఒకసారి దాన్ని యూట్యూబ్ అప్డేట్ చేసుకుని ఈ ఆప్షన్ అయితే ఒకసారి చూడండి. అలాగే నెక్స్ట్ మనకి ఒప్పో నుంచి కూడా కొత్త ఫోన్స్ అయితే లాంచ్ చేస్తున్నారు. ఒప్పో కొత్త ఫోన్స్ కి ఇప్పుడు రేట్ అయితే ఎక్కువ పెడుతున్నారు. వాళ్ళు పబ్లిసిటీ ఎక్కువ చేయడం వల్ల సేల్ అంతగా లేకపోవడం వల్ల వాళ్ళ షేర్స్ అయితే పడిపోయాయి, కంపెనీ లాస్ లోకి వెళ్ళిపోయింది. ఒప్పో కొత్త ఫోన్ అయితే లాంచ్ చేసి దీనికి ఎంత రేట్ పెడతారో చూడాలి ఒకసారి. ఆ ఫోన్ కూడా మనకి స్పెసిఫికేషన్ చూసుకున్నట్లయితే F9 Pro లాగానే ఉంది. సేమ్ F9 Pro కి దీనికి పెద్ద తేడా ఏం లేదు. దీనికి పేరు అయితే ఒప్పో K1 అని చెప్పేసి పేరు పెట్టుకుని తీసుకొస్తున్నారు. కే సిరీస్ లో ఫస్ట్ ఫోన్ అని చెప్పుకోవచ్చు. ఇది చూద్దాం మనకి ఈ ఫోన్ రేట్ ఎంత పెడతారో. అది Snapdragon 660 ప్రాసెసర్ తోటి వస్తుంది అనుకుంటాను. సో Snapdragon 660 ప్రాసెసర్ అంటే మనకి 16,000-17,000 కంటే ఎక్కువ పెడితే ఇక్కడ కొనడానికి ఎవరు సిద్ధంగా లేరు. ఒప్పో వాళ్ళు కెమెరాస్ హైలైట్ చేసి తీసుకొస్తారు కాబట్టి కెమెరా మెగాపిక్సెల్ ఏమైనా పెంచి సెన్సార్స్ బంచి వాడి దానివల్ల ఏమైనా హైప్ క్రియేట్ చేసి సేల్ పెంచుకోవాలనుకుంటే పెంచుకోవచ్చు. అలాగే మనకి ఆ ఫోన్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తోటి వస్తుంది. ఒకసారి మీరు మొబైల్ కొనే ఉద్దేశంలో ఉంటే ఒప్పో K1 గురించి కూడా ఒకసారి చూసుకోండి. దాని స్పెసిఫికేషన్స్ దాని ఆప్షన్స్ ఒకసారి చూసుకొని మీ నెక్స్ట్ ఫోన్ అయితే కొనండి. అలాగే మనకి ఆసూస్ Zenfone Pro Max 2 వస్తుంది. M2 మనకి ప్రో M1 ఎంత క్లిక్ అయిందో తెలిసిందే, చాలా సేల్స్ వచ్చాయి దానికి. Redmi Note 5 Pro కి దానికి పోటీ పడింది, అది సక్సెస్ కూడా అయింది, అంతమంది సేల్స్ అయితే దానికి వచ్చాయి. అలాగే మనకి ఆసూస్ ప్రో M2 తీసుకురాబోతుంది. December 11 అయితే దీన్ని తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నారు. దీనిలో మనకి Snapdragon 660 ప్రాసెసర్ తోటి వస్తుంది. Snapdragon 660 ప్రాసెసర్ అంటే మనకి దీని ప్రైస్ అయితే కొంచెం తక్కువ పెట్టాలి. ఆల్రెడీ Realme 2 Pro మనకి Snapdragon 660 ప్రాసెసర్ తోటి ఉంది. Realme 2 Pro గేమింగ్ పర్ఫార్మెన్స్ కానీ స్పీకర్ అవుట్పుట్ రేడియో కానీ డిస్ప్లే క్వాలిటీ కానీ బిల్డ్ క్వాలిటీ కానీ చాలా బాగుంది. సో దానికి దీనికి తేడా ఏం లేదు కాబట్టి M2 మొబైల్ తీసుకోవాలంటే కొంచెం మీరైతే వెయిట్ చేయండి. Realme 2 Pro రేట్లోనే ఇది కూడా వస్తుంది, ఎందుకంటే ఇప్పుడు మార్కెట్ లో ఉన్న ఫోన్ Realme 2 Pro కాబట్టి దాన్ని బీట్ చేయాలంటే దానికి పోటీ ఇవ్వాలంటే ఖచ్చితంగా ఆ బడ్జెట్ లోనే తీసుకురావాలి. కాబట్టి ఖచ్చితంగా దీని రేట్ అయితే 15,000-16,000 రూపాయలు ఉంటుంది. మీరు ఫోన్ కొనాలనుకుంటే December 11 వరకు ఒకసారి ఆగండి.
అలాగే మనకి రియల్మీ యూ వన్ తీసుకున్నట్టయితే రియల్మీ యూ వన్ కూడా చాలా మంచి ప్రాసెసర్ తోటి వచ్చింది. P70 ప్రాసెసర్ ఇది కూడా చాలా బాగా పర్ఫార్మ్ చేస్తుంది. ఒకసారి చూద్దాం దీన్ని కూడా. మనకి సేల్ December 4th స్టార్ట్ అవుతుంది. దాన్ని కూడా ఒకసారి అన్బాక్సింగ్ చేసి చూద్దాం మనకి ఎంతవరకు పర్ఫార్మెన్స్ చేస్తుందో, గేమింగ్ ఎలా ఉందో, డిస్ప్లే క్వాలిటీ ఎలా ఉందో మనం ఒకసారి తెలుసుకోవచ్చు. సేల్ రిలీజ్ అయ్యాక మనం బుక్ చేసి తీసుకుందాం. అమెజాన్ లో సేల్ అయితే ఉంది. నెక్స్ట్ మనకి మీడియాటెక్ నుంచి, మీడియాటెక్ ఒక కొత్త ప్రాసెసర్ తీసుకురావడానికి అయితే ప్రోగ్రామ్ ప్లాన్ చేసుకుంది. దీని P90 గా దీని పేరు పెట్టుకుని తీసుకొస్తున్నారు ప్రాసెసర్ కి. P70 అయితే మనకు తెలిసిందే చాలా మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. P70 PIT వదిలేసి మళ్ళీ P90 కి దీన్ని తీసుకొని రావడం జరిగింది. PIT అయితే స్కిప్ చేశారు వీళ్ళు. P90 కూడా ఖచ్చితంగా బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది అయితే అనుకోవచ్చు. దీన్ని AI ఇంప్రూవ్ చేశామని చెప్పేసి తీసుకొని వస్తున్నారు. సో P70 లాగే P90 కూడా క్లిక్ అయితే మనకు ఫ్యూచర్ జనరేషన్ లో ఫోన్స్ అన్ని P90 తోటి రావచ్చు. P90 తోటి వస్తే మనకి పర్ఫార్మెన్స్ కూడా చాలా ఫాస్ట్ ఉంటుంది. ఇది స్నాప్డ్రాగన్ 660 తోటి పోటీ పడడానికి అయితే అవకాశం ఉంటుంది. అలాగే మనకి లెనోవోలో తీసుకున్నట్లయితే ఇప్పుడు ఫుల్ డిస్ప్లే తోటి మధ్యలో చిన్న కెమెరా ఇచ్చి ఫోన్ అయితే తీసుకొస్తున్నారు. ఇప్పుడు అన్ని కటౌట్ ఫోన్స్ వస్తున్నాయి కాబట్టి కటౌట్ డిస్ప్లే ఫోన్స్. సైడ్ కి ఇన్ఫినిటీ ఓ డిస్ప్లే కాకుండా ఇది చిన్న బెజల్ ఇచ్చి దానికే కెమెరా ఫిక్స్ చేసి తీసుకొని రావడానికి అయితే ట్రై చేస్తున్నారు లెనోవో ఫోన్స్. ఇవి ఇండియాకి తీసుకొస్తారో లేదో చూడాలి. మాక్సిమం ఫోన్స్ అయితే మన ఇండియాకి తీసుకురావట్లేదు. ఏదో చిన్న చిన్న ఫోన్స్ అయితే ఇండియాకి తీసుకొస్తున్నారు. మొన్న తీసుకొచ్చిన K9 కానీ A5 కానీ చిన్న ఫోన్స్ అవి. వాటి వల్ల పెద్ద యూజ్ ఏం లేదు మన ఇండియన్ మార్కెట్ లో. వీళ్ళు పెద్ద ఫోన్స్ అయితే తీసుకురావట్లేదు. అన్ని మంచి ఫోన్స్ అన్ని చైనాలో రిలీజ్ చేసుకుంటున్నారు. చూద్దాం నెక్స్ట్ లెనోవో Z5S తీసుకొస్తారో లేదో చూద్దాం.